అసలు క్రైస్తవుడువో కాదో ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నిన్ను శ్రమల్లో పెట్టినప్పుడే అసలు నీ విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంత, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నావా, నీవు ఆయన మీద విశ్వాసం ఉంచున్నావా, నీ హృదయ మనసాక్షిని కాపాడుకుంటున్నావా అన్నది ఎప్పుడు తెలుస్తుందండి? పరీక్షించినప్పుడే. పరీక్షించకుండా ఏది వాడం మనం? పరీక్షించుకోకపోతే, పరీక్షించకుండా ఏదన్నా వాడటానికి ప్రయత్నిస్తే అది విఫలమైపోతుంది. మీకు అగ్ని వంటి పరీక్షలు కలిగినప్పుడు మీకేదో వింతగలిగింది అనుకోవద్దు, ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకొని నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. యోబు ఒక మాట అన్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మంచి సువర్ణం వలె బయటపడ్డాను, నాలో ఉన్న మష్టంతా పోయింది, నాలో ఉన్న టంకమంతా పోయింది. సువర్ణము అంటే శ్రేష్టమైన బంగారం. ఏంటండి సువర్ణం అంటే? ప్యూరిఫైడ్ గోల్డ్ అనమాట. ఇంకా అందులో ఏమి లేదు. 24 క్యారెట్ 22 క్యారెట్ అంటాం మనం. అందులో రాగా ఏదో కలుపుతాడు టంకం. కానీ సువర్ణం అంటే ఏ కల్తీ లేని బంగారం. ప్రభు అంటున్నాడు మనల్ని పరిపూర్ణమైన వారిగా చేయాలని, ఆ బంగారు పట్టణానికి వారసులుగా చేయడానికి మనల్ని పరిపూర్ణులు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు కొరకు జీవించాలనుకునే వారికి శ్రమలు వస్తాయండి, అందరికీ రావు. పేతురు 4:19, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను దేవుని కొరకు జీవించాలనుకున్నవాడు దేవుని చిత్తములో బాధపరచబడతారు. మనం దేనికి బాధపడుతున్నామంటే మనం చేసిన తప్పుల కోసం కాదు, అది ఆయన ఇష్టమైంది మనల్ని పరిశోధించడానికి. సద్భక్తితో బ్రతుకగోరు వారందరూ శ్రమానుభవంలో నుంచి వెళ్ళాలని మరో చోట వాక్యంలో ఉంది. పేతురు అన్నాడు మనం అనేక శ్రమలను పొంది పరలోక రాజ్యానికి వెళ్ళవలసి ఉంది అంటున్నాడు. ఏంటండి శ్రమలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవించి, పరీక్షలు లేకుండా నీ హృదయ శుద్ధిని కాపాడుకోకుండా దేవుని ఆశీర్వాదాలు మాత్రం పొందుకుంటూ కూర్చుంటే పరలోకానికి వారసులమవుతామా? పరలోకంలో ప్రభు ఇచ్చే మేలులు పొందగలుగుతామా? పొందలేము. నిజం చెప్పండి, పరలోకంలో ప్రభుతో ఉండడం కోసం యేసుప్రభు నమ్ముకున్నారా, లేక భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం యేసుప్రభు నమ్ముకున్నారా? నిజమేనా? మరి ఇక దేనికి బాధపడకండి, దేనికి బాధపడకండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నా. ఉన్నా దేవునికే, లేకున్నా దేవునికే. ఏంటండి తిండి ఉంటే దేవునికే, తిండి లేకపోయినా దేవునికే, కారు ఉంటే దేవునికే, కారు లేకపోతే నడిచెళ్తాను. ఏంటండి దేవుడు ఇచ్చాడు, ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు, నేను దేవుడిని మాత్రం విడిచిపెట్టను. ఏది ఉన్నా లేకున్నా నా ప్రభువుని విడిచిపెట్టను. మనుషులు నన్ను పొగిడినా, మనుషులు నన్ను చేదరించుకున్నా, నేను మాత్రం నా యేసు ప్రభువుని విడిచిపెట్టను. ఆయన నిమిత్తమైన ఎవరన్నా దూషిస్తే, నిందిస్తే, హింసిస్తే అది నాకు భాగ్యం, అది నాకు అవకాశం. యేసుక్రీస్తు నమ్ముకున్నారని వారిని చిత్రహింసలు చేస్తుంటే ఆ గుండ్రంగా ఉన్న కొంతమంది ప్రేయర్ చేస్తారంట, ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు అని వారితో ఒకరి తర్వాత ఒకరు చేస్తుంటే పొద్దున్నే వాళ్ళని చంపేయబోతున్నారు. చంపేస్తారని తెలిసినప్పుడు అందరూ ప్రార్థన చేసుకుంటుంటే అందులో ఉన్న చిన్న అమ్మాయి ఏందంట, ప్రభువా ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చావే, నీకోసం చనిపోయే భాగ్యం, స్తోత్రం నాయన, ఆపకుండా చెయ్యయ్యా వీళ్ళు అని చెప్తుందంటండి. ఏంటండి ఈ మరణ శాసనాన్ని ఆపకుండా ఎవరికో లేని భాగ్యం నాకు దొరికిందయ్యా, మాకు దొరికిందయ్యా, రేపు మమ్మల్ని ఈ శిక్షలో నిన్ను ఘనపరిచే, ఈ మరణంలో నిన్ను ఘనపరిచే కృపణిచ్చావు, ఇంత భాగ్యం నీ కొరకు హతసాక్షులు అవటమని ఆ బిడ్డ దేవుణ్ణి స్తుతిస్తుందటండి. అలాంటి విశ్వాసం మనం నేర్చుకోవాలండి. ప్రాణం పోయినా సరే నా యేసు ప్రభు నేను విడిచిపెట్టనని హతసాక్షులైన వారు ఉన్నారండి. ఈ అంచె దినాల్లో అటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. నీ విశ్వాసం పరిపూర్ణమైందా లేదా, నువ్వు పరిశుద్ధపరచబడ్డావా లేదా, అసలు నువ్వు నిజమైన క్రైస్తవుడువా కాదా అన్నది ఈ పరీక్షలోనే తేలుతుంది. అందుకే ప్రభు అన్నాడు మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నిజమైన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి చూద్దాం. మాట్లాడరు ఏంటండి, చర్చ్ సర్వీస్ జరుగుతుంటే ఇద్దరు రాడికల్స్ లాంటి వాళ్ళు తుపాకులు పెట్టుకొని లోపలికి వచ్చేసి, ఇక్కడ క్రైస్తవులు ఎవరో చెప్పండి చెప్పేస్తాడు, క్రైస్తవులు కారు ఎవరో చెప్పండి పారిపోండి అన్నాడట. అని ఇద్దరు అనేటప్పటికీ నీకెందుకు లేహ, ఎవరు క్రైస్తవులు చావడానికి రెడీ ఉండండి, పారిపోయేవాళ్ళు పారిపోండి అంతే కుర్చీలు ఎక్కి దూకేస్తారా?
ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతారా, తొక్కేసుకుంటారా, సగం మంది పారిపోయారండి. నిజంగా జరిగిన సంభవం ఇది. సగం మంది పారిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చి అన్నారంట, అయ్యా మేము ఎలా క్రైస్తవులు అవ్వాలో మాకు చెప్పండి, ప్రభువుని నమ్ముకోవాలంటే మేము ఏం చేయాలో చెప్పండి అని ఆ చావడానికైనా సిద్ధంగా ఉన్న క్రైస్తవులను అడిగారటండి. మీరు నిజమైన క్రైస్తవులు కాదో తెలిసింది, మేము ప్రభువుని నమ్ముకుంటే మా మీద ఈ దొంగ క్రైస్తవులు చర్చిలో ఉన్న క్రైస్తవులు పోయి చెప్పి మమ్మల్ని కూడా ప్రభు నడిచిపెడతారు చేస్తారేమో, అందుకని మేము వీళ్ళని ముందు తరివేశామండి అంటే అని ఆ మిగిలిన నిజమైన క్రైస్తవులు ఉండిపోయారండి. ఈ గెట్ టుగెదర్ల ద్వారా మీకు రోషం పుట్టించకపోతే మిమ్మల్ని మరణం వరకు నమ్మకంగా ఉండే దేవుని బిడలగా నేను తీర్చిదిద్దకపోతే దేవుని కోపాగ్ని నా మీద పడద్దండి. ఇవాళ వేల వేల మంది సేవకులు ఉన్నారు, లక్షల లక్షల మంది విశ్వాసులు ఉన్నారు, కోట్ల కోట్ల మంది భక్తులు ఉన్నారు అంటున్నారు, కానీ క్రీస్తు కొరకు మరణించే వారందరూ, క్రీస్తు కొరకు శ్రమపడే వారందరూ, క్రీస్తు కొరకు నష్టపోయే వారందరూ, క్రీస్తు కొరకు కష్టపడే వారందరూ అని పరిశీలించుకుంటే దేవుడు తన మహిమను తన కార్యాన్ని మన ద్వారా అటువంటి నిర్ణయించుకున్న వారి ద్వారా ఈ లోకానికి చూపిస్తాడని. మీరు సిగ్గుపడొద్దు క్రీస్తు నిమిత్తమై బాధ వచ్చినప్పుడు, మీరు భయపడొద్దు క్రీస్తు విషయమై బాధపడవలసి వచ్చినప్పుడు. ఎవరైతే నా కొరకు నిలబడతారో వారి మీద ప్రభు యొక్క మహిమ నిలబడి ఉంటుంది. మరొకసారి ఆ వచనాన్ని స్పష్టంగా చదవండి, 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము సంతోషించండి. ఇవాళ క్రీస్తు శ్రమంలో పాలిభాగస్థులమైతే రేపు క్రీస్తు ఇచ్చే మహానందంలో మనం పాలిభాగస్థులమవుతాం. కాబట్టి మన గురి ప్రభు మీద ఉంచడం ఈ అంచెదినాల్లో విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు నడుచుకునడం, విశ్వాసంతో జీవించడం నేర్చుకోవాలని. క్రీస్తు నిమిత్తమై ఏమైనా నష్టపోవాల్సి వచ్చినప్పుడు కష్టపడకండి. నేను గమనించింది ఏంటంటే ఒకవేళ మనం క్రీస్తు నిమిత్తమై నష్టపడితే ఆ నష్టానికి అనేక రెట్ల ప్రతిఫలాన్ని తప్పకిస్తాడు ప్రభు. ఈ అంచెదినాలలో మనుష్యులు పైకి పైకి పైపైన భక్తి గల వారిగా ఉంటారు, దాన్ని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. చివరిగా మరో వచనం చదివి నేను ముగించేస్తాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు ప్రభుని శిష్యులు ఒక మాట అడిగాడు, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికిని కారణాలేంటని అడిగితే ఇక్కడ ప్రభు చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు మిమ్మల్ని చూడమంటున్నాను. చూడండి 7వ వచనంలో, జనం మీద జనము రాజ్యం మీద రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మొదటి గుర్తు ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి, యుద్ధాలు కలుగుతాయి. ఎప్పుడు ఏదో ఒక విపత్తు ప్రపంచంలో జరుగుతూనే ఉంది, జనులు ఏదో విధంగా చస్తూనే ఉన్నారు. ఒక పక్క యుద్ధాలు, ఓ పక్క భూకంపాలు, ఓ పక్క ద్వేషాలు, మరోపక్క మిమ్మల్ని సంఘములో ఉన్న క్రైస్తవులు అనబడిన వారిని శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురను మోసపరిచెదరు. అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారును. క్రీస్తు మీద ప్రేమ ఉన్నప్పుడు అండి పరిగెడతాం ప్రభు కోసం. ప్రేమతో ఒక తల్లి ఎలాంటి చాకరీ చేస్తుందో ఒక బిడ్డకు చూడండి. ప్రభువు నిజంగా నువ్వు ప్రేమిస్తే ప్రభువు కొరకు రాత్రి పగళ్ళు ఏం చేయాలో నేనని ప్రయాసపడతాం. అందుకనే అంచెదినాల్లో ప్రభు పనిని ముమ్మరంగా చేయవలసి ఉంది. ప్రభు కొరకు శ్రేష్ఠమైన శిష్యులను తయారు చేయవలసి వచ్చింది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు. వీరు వారిని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ప్రభు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కడిని నన్ను వెంబడించేవాడిగా చేయండి. నేను ఎక్కడ చెప్పినా నీకు నీ దేవునికి సంబంధం. సువార్త ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోనికి నడిపించేదిగా, ప్రభు వైపు తిప్పేదిగా ఉండాలి కానీ ప్రభు శిష్యుడిగా ఉండాలి కానీ సంఘాలకు చెందిన వారికి ఉండటం వల్ల మనకేం ప్రయోజనం లేదండి. దేవునికి నరుడు మధ్యవర్తి ఒక్కడే, ఎవరైనా క్రీస్తు యేసును నరుడు. ఆయన రక్తంలో కడగబడితే, ఆయన రక్షకుడికి అంగీకరిస్తే, ఆయన హృదయంలో చేర్చుకుంటే నువ్వు ఎక్కడున్నా ఎట్లా ఉన్నా ఎప్పుడైనా ఆయన సాక్షిగా జీవిస్తావు. కానీ
మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, సేవకులు ఉంటే ఒకలాగా, సేవకులు లేకపోతే ఒకలాగా జీవించే జీవితాలు మనకి ఉండవు. ఈరోజున మీకు మీ దేవునికి సంబంధం ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దేవుడే మిమ్మల్ని పరిశీలించునుగాక. మీకు నిజంగా సంబంధం ఉంటే మీకెవరు ఏం చెప్పనవసరం లేదు. మీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు. తప్పు లంచం తీసుకోకు, తప్పు దొంగ సంతకం పెట్టకు, వద్దు దొంగ పక్క వారి పరుల సొమ్మును ఆశించొద్దు, సహించుకో, ఓర్చుకో, భరించుకో, నేనున్నాను అన్న ఆయన స్వరం మనకి వినపడుతుందండి, వినపడుతుందండి. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడటం లేదు. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడిస్తే దారి తప్పం. ఆయన మనస్సు ఎరిగి ఆయన ఆలోచన ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన ఇష్టాన్ని ఎరిగి మనం బ్రతికితే పాపం మనం చెయ్యం. ఈ పని చేస్తే నా దేవునికి ఇష్టం లేదు అని నీవెరిగినప్పుడు నీవు ఆ పని చేస్తావా? చెయ్యవు. ఈరోజున నిజమైన క్రైస్తవులు అవసరమై ఉన్నది. ప్రభువు రాకడ సూచనలన్నీ దగ్గరైపోయినాయి. అతి త్వరలో ప్రభువు రాబోతున్నాడు. గుంపులు గుంపులుగా దేవుని సన్నిధికి వస్తున్నామనుకునేవారు వ్యక్తిగతంగా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటే గుర్తండి, నాకు యేసు ప్రభువు కొరకు శ్రమలు లేవు అని ఎవరన్నా అన్నారంటే మీలో క్రీస్తు లేడు అని నేను అంటానండి. ఒప్పుకుంటారా? క్రీస్తు కొరకు నేను శ్రమ పడుతున్నాను అని నీవు అన్నావంటే క్రీస్తు కృప నీ మీద నిలిచి ఉంది అని అర్థమని గుర్తించండి. క్రీస్తు కొరకు నేను శ్రమ పడతం లేదు, నేను చేసుకున్న పాపాల కోసం నేను ఎడుతూ కూర్చున్నా, నేను త్రాగిన తాగుడు కోసం నేను ఈరోజు దిక్కులేని స్థితిలో ఉన్నా, నేను చేసుకున్న అప్పులు తీర్చలేక కుమిలిపోయి కూలబడిపోయి ఉన్నా, కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నా, నేను చేసిన వ్యభిచార పాపం కొరకు, నాకు వచ్చిన ఎయిడ్స్ రోగం కొరకు నా బ్రతుకులో నెమ్మది లేక కుమిలి 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 చచ్చిపోదామని ఏడుస్తున్నా అని ఎవరైనా అన్నారంటే మీరు పడే బాధ మీ పాపం వల్ల వచ్చింది. గొప్ప విషయం ఏంటంటే నీకున్న బాధను యేసు ప్రభువు భరించాడని నీవు నమ్మితే, నీ శిక్షను సిలువలో ఆయన భరించాడని విశ్వసిస్తే ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని నువ్వు పొందుతావు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను ఈ లోకాన్ని జయించాను, నేను శ్రమలను జయించాను, శ్రమలలో కూడా మీరు జయశీలులుగా ఆనందంగా జీవించగలిగిన శక్తిని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. యేసు ప్రభువు నమ్ముకున్నాం, విడిచిపెట్టద్దు. యేసు ప్రభు గురు బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నాం, లేక మన పితరుల దగ్గర నుండి ప్రభువు మనల్ని ప్రేమించాడు, పిల్ల పిల్ల తరాలుగా ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు, కానీ ఈ రోజున మనం నిర్లక్ష్యంగా ఉన్నాం, పితరుల ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయాం. ఒక అతను అన్నాడట, నేను చర్చికెళ్ళను, నేను బైబిల్ చదవను, కానీ చూడు అందరు నా దగ్గరకు వస్తారు, నేను అందరికీ సహాయం చేస్తున్నాను, నేను ఎంతో మంచివాడిని, నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా అధికారం ఉంది, నేను బాగున్నాను, నేను ఏమంటావు, నీ దీనికి ఏమంటావు, యేసు ప్రభు బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేస్తేనే వస్తాయంటావా అని అడిగితే ఎదురు ఉండకుండా ముసలాయని చెప్పాడంట, అవును బాబు, మీ తాతగారు బైబిల్ పెట్టుకుని వదిలిపెట్టేవాడు కాదు, ఎప్పుడు చూసినా మోకాళ్ళు ప్రార్థన చేసేవాడు, మీ నాన్నగారు గొప్ప పరిచర్య చేశాడు, ఆ యొక్క ఆశీర్వాదాలు నువ్వు కోస్తున్నావు అంతేగాని ఇది నీ గొప్పేమీ కాదు, పిల్ల పిల్ల తరాలకు నేను మిమ్మల్ని ఆశీర్దిస్తానన్నాడు దేవుడు. కొన్ని సార్లు మనకి ఇంకా శాపం రాలేదంటే, ఇంకొన్నిసార్లు ఇంకా మనం ఇంతగా జీవిస్తున్న దేవుని కోపం మన మీద రగులుకోలేదంటే, ఒకవేళ మన తల్లులు గర్భంలో ఉన్నప్పుడే నీ తల్లి నీ కోసం చేసిన ప్రార్థన ఇంకా పనిచేస్తుందేమో, నువ్వు పుట్టకముందే నీ కొరకు చేసిన ప్రార్థనల ఫలితంగా ఈ రోజున నీవు ఆరోగ్యవంతుడిగా అందంగా బలంగా ఉన్నావు, కానీ విర్రవీగితే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఒకసారి ఆలోచించేయండి, నేను ఒక నిత్య క్రైస్తవుడిగా జీవించాలి, క్రీస్తు కొరకు ఏదైనా శ్రమైనా బాధైనా సహించడానికి నేను సిద్ధం, నా మనస్సాక్షిని కాపాడుకోవడానికి సిద్ధం. ఒకప్పుడు పాపం కోసం తెగించా, పాపం కోసం పనికిమాలిన పనులు చేశా, పాపం కోసం బాధపడ్డా, పాపం చేయటం కోసం నష్టపోయా, పాపంలో మోసపోయా, కానీ ఇప్పుడు నా యేసయ్య కొరకు నా సర్వస్వాన్ని ధారపోసుకుంటున్నాను అనేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు, నిజమైన దేవుని బిడ్డ. ఈ అంచె దినాల్లో
సాతాను జల్లిస్తున్నాడు. ఇదిగో సాతాను మిమ్మల్ని జల్లించడానికి కోరుకున్నాడు, నీవు జారిపోకుండా నీకోసం ప్రార్థన చేశానని ప్రభువు పేతురుతో చెప్పినట్లుగా మనలో దేవుడు కోరుకున్న వారినే సాతాను కోరుకుంటాడండి. ఎప్పుడు కూడా తెలుసుకోండి, సాతానికి లోకంలో ఉన్నవాళ్ళు అక్కర్లా. దేవుడు కోరుకున్న వారిని 12 మంది శిష్యులనే కోరుకున్నాడంట. దేవుడు కోరుకున్నాడు కదా వాళ్ళని, ప్రభువు కోరుకుంటే వాళ్ళని కోరుకున్నాడంట మళ్ళీ జల్లిస్తానికి. కానీ ఆ జల్లెట్లో నుంచి నువ్వు జారిపోకుండా కాపాడుతాను. కాబట్టి అంచెదనాల్లో దేవుడి చేత ప్రేమించబడిన మనల్ని సాతాను జల్లించినప్పుడు పడిపోకుండా జారకుండా కాపాడగలిగిన ప్రభు వైపు మనం చూడాలి. శ్రమలు సహించే భక్తిని, క్రీస్తు నిమిత్తమై నిందలు భరించే భక్తిని, అవమానాన్ని లెక్క చేయని భక్తిని కలిగి ఉందాం. తప్పకుండా ఒకవేళ నీవు క్రీస్తు కొరకు సిగ్గుపడవలసి వస్తే ఆయన తప్పక తలెత్తు చేయువాడు నిన్ను. నీవు ఎంత సిగ్గుపడ్డావో అంతకు రెండెద్దల ఘనతను ఆయన నీకు ఇవ్వగలిగిన వాడు. నీవు ఏదైతే క్రీస్తు నిమిత్తమై నష్టపోయావో దాని విషయంలో అనేక రెట్ల ప్రతిఫలాన్ని ప్రభువు మనకు ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా పాపములో బాధపడేవారిగా మీరెవరైనా ఉంటే, పాపం వలన తెచ్చుకున్న శాపాలతో కుమిలిపోతున్న వారిగా ఉంటే, ఒకప్పుడు చేసిన తప్పు వలన తెచ్చుకున్న చిక్కులు, అసమాధానం, అప్పులు, రోగాలు మిమ్మల్ని ఇంకా బాధిస్తూ ఉంటే ఈ రోజున ప్రభువుకి మిమ్మల్ని అప్పగించుకోనండి. ఇంతగా నేను దిగజారి నా ఇష్టానుసారంగా పోయి చిక్కుల్లో పడి ఇప్పుడు ప్రభువా నిన్ను నమ్ముకున్నాను, ఈ పాప పరివశం నుంచి నన్ను విడిపించు, ఇక మీదట నీ కొరకు శ్రమపడడానికి, నీ నామంలో బాధపడడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక ఒప్పందం చేసుకుంటే దేవుడు ఒక అభిషేకమును మనకి ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి నేను దేవుని బిడ్డగా ఉంటాను, ఆయన అడుగు జాడల్లో నడుస్తానన్నవారు మీ పూర్ణ హృదయంతో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నుంచి నేను యేసు ప్రభు కొరకు జీవిస్తానికి మరణం వరకు నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నానన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ సెషన్ ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చాచిన మా చేతులను చూడయ్యా, నీ గాయపడిన చేతిని చాపి మమ్మల్ని పట్టుకోనాయన. శ్రమల యందు ఓర్పు మాకు దయచేయి, బాధల్లో కష్టాల్లో నీ వైపు చూసే కృప మాకు దయచేయి. నాయన, ఈ లోకంలో నీ కొరకు బ్రతకడానికి మాకు పూర్ణమైన విశ్వాసం దయచేయయ్యా. ప్రతి విధమైన లోకాశల నుంచి మమ్మల్ని తప్పించు, అజ్ఞానం వల్ల తెచ్చుకున్న రకరకాల పాపాల నుండి మమ్మల్ని విడిపించు నాయన. వాటి పరిణోషణంగా మేము అనుభవిస్తున్న ఈ జబ్బులు, ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఈరోజు నుంచి నీ సిలువెత్తుకొని నిన్ను వెంబడిస్తామయ్యా, నీ సాక్షులుగా జీవిస్తామయ్యా. ఒక్కొక్కరిని నీవు కనికరించు నాయన. ఈ గెట్టుగెదర్ ద్వారా శ్రేష్టమైన క్రైస్తవులు పైకి రావడానికి సహాయం చేయి, పరిపూర్ణమైన విశ్వాసులు పైకి రావడానికి సహాయం చేయి. క్రీస్తు నిమిత్తమై నేను దేనికైనా సిద్ధమని నీ కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండేవారిగా మేము ఉండడానికి సహాయం చేయి నాయన. ఈ అంచెదనాల్లో మేము ఉన్నాము తండ్రి. ఒకరినొకరు అప్పగించుకునే పరిస్థితుల్లో జనులు ఉన్నారయ్యా. అవమానాన్ని, నిందను లెక్క చేయకుండా క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతికే వారిగా మమ్మల్ని చేయి తండ్రి. క్రీస్తు కొరకు మాకున్న ప్రేమ దినదినాభివృద్ధి పొందడానికి అనుదినము నీ అడుగు జాడల్లో నడుస్తూ నీ రాజ్య వారసులు అవడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.